Hi, hello, welcome to GNN TV Bigboss Telugu Season 6 Updates and Analysis by Paritalamurthy. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ కాబోతుంది, మరికొన్ని రోజుల్లో షో ఉండబోతుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ప్రతిరోజు కూడా టెలికాస్ట్ అవ్వబోతుంది. అయితే ఈసారి షోని చాలా బాగా డిజైన్ చేశారు, చాలా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు కూడా పెట్టారు. మొత్తం 20 మంది వరకు కూడా కంటెస్టెంట్స్ వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చని మనకి సమాచారం తెలుస్తుంది. ఆల్రెడీ మనం లిస్ట్ అనేది చెప్పుకున్నాం, లిస్ట్లో చాలామంది పేర్లు కూడా చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్, నో డౌట్. అయితే వీళ్ళతో పాటు ఇంకొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మేబీ వీళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్తారా, లేదా సెప్టెంబర్ 4వ తేదీని అందరినీ ఒకేసారి హౌస్లోకి పంపిస్తారా అనేది మాత్రం కొద్దిగా సస్పెన్స్గానే ఉంది. మ్యాక్సిమం 20 మందిని ఒకేసారి పంపించడం అంటే కొద్దిగా క్లమ్జీ అయిపోద్ది. ఒక ముగ్గురునైతే వైల్డ్ కార్డ్గా ఉంచుకుంటారని నేను అనుకుంటున్నా. మరికొంతమంది పేర్లలో ఈసారి కపుల్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. సీరియల్ ఆర్టిస్ట్ మెరీనా ఇంకా రోహిత్ కపుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీళ్ళిద్దరూ సీక్రెట్ రూమ్లోంచి లోపలికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం, కపుల్ ఎంట్రీ అనేది బిగ్ బాస్లో మనకి కొత్త ఏం కాదు. సీజన్ 3లో మనం చూసాం వితికా అండ్ వరుణ్ ఇద్దరు కూడా కపుల్ ఎంట్రీ ఇచ్చారు, అది చాలా బాగా సక్సెస్ అయింది. వరుణ్ టాప్ 5లో కూడా నిలిచాడు. మరి ఈసారి ఈ కపుల్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక నెక్స్ట్ అభినయశ్రీ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆర్టిస్ట్గా మనందరికీ కూడా అభినయశ్రీ తెలుసు. అభినయశ్రీ ఆ అంటే అమలాపురం సాంగ్తో బాగా ఫేమస్ అయింది ఆర్ఏ సినిమాలో. ఆ తర్వాత చాలా సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది. ఒకప్పుడు సూపర్ డ్యాన్సర్ అయిన అనురాధ గారి కూతురే అభినయశ్రీ. గ్రాండ్ ఎంట్రీ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్లోకి ఇవ్వబోతుందనే సమాచారం. ఇక ఆ తర్వాత హీరో బాలాదిత్య కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ మినిట్లో బాలాదిత్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలామందికి బాలాదిత్య తెలుసు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. ఈటీవీలో ఈటీవీ ఫాలోవర్స్ ఉంటే ఈటీవీలో ఛాంపియన్స్ అనే ప్రోగ్రామ్కి యాంకరింగ్ కూడా చేశాడు బాలాదిత్య. ఇక మోడల్ రాజశేఖర్ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నాడు అని సమాచారం. నిజానికి కామన్ మ్యాన్ కేటగిరీలో శ్రీధర్, సుధీర్, సంధ్య ఇలా చాలా పేర్లు వినిపించాయి, కానీ ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీ ఉంటుందా లేదా అనేది సందేహంగానే ఉంది. లాస్ట్ మినిట్లో వీళ్ళని డ్రాప్ చేయొచ్చు, లేదా ఒకళ్ళని ఎవరినైనా వీళ్ళలో పంపించవచ్చు కూడా, ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతానికైతే మోడల్ రాజశేఖర్ పేరు అయితే కన్ఫర్మ్ అయినట్లుగానే సమాచారం. ఇక నేను చెప్పని పేర్లు అయితే ఇవే ఉన్నాయి లిస్ట్లో. మిగతా వాళ్ళందరి పేర్లు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నా లిస్ట్ అనేది ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం పూర్తి కంటెస్టెంట్స్ వివరాలు అయితే ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోని ఫాలో అవ్వండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం లింక్ కూడా పెడుతున్నాను, అది కూడా చూడండి. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి రెగ్యులర్గా నా రివ్యూస్ ఇంకా అనాలిసిస్ ఫాలో అవ్వండి. అలా ఫాలో అవ్వాలి అంటే జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు నా రివ్యూస్ నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. అలాగే గుర్తుందిగా పరిటాలమూర్తి అని టైప్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, ఇన్స్టా ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్. హాయ్, నేను మీ సాకేత్ కుమాండూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.